కర్ణాటక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎంఐఎం ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదన్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కన్నడ నాటి ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తామని తెలిపారు. జాతీయ పార్టీలైన భాజపా కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్న ఓవైసీ భాజపాకు లబ్ది చేకూరేలా ఎంఐఎం వ్యవహరిస్తోందని ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్నికల్లో ఓట్లను చేల్చకూడదని గుజరాత్ జార్ఖండ్ జమ్మూకాశ్మీర్ శాసనసభ ఎన్నికలు సహా మహారాష్ట ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో తాము పోటీ చేయలేదని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయిందని ఆయన ప్రశ్నించారు.